హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం ఫ్రెండ్స్ అన్నం వండేటప్పుడు తీసిన గంజీని ఈ వీడియోలో తెలిపినట్టు ఫేస్ ప్యాక్లా అప్లై చేసుకుంటే ముఖం చాలా ఫేర్గా బ్రైట్గా మారుతుంది గంజిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ మినరల్స్ చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే చర్మంపై పేరుకున్న నలుపుని డెడ్ సెల్స్ని తొలగించి ముఖాన్ని అందంగా శుభ్రంగా మార్చుతుంది అయితే గంజితో కూడిన ఆ బెస్ట్ ఫేస్ ప్యాక్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చిట్కాకు కావలసినవి బియ్యపిండి పసుపు నిమ్మరసం గంజి ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ బియ్యపిండిని తీసుకుందాం మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపు ఒక చిటికెడు పసుపుని తీసుకోవాలి పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి మన థర్డ్ ఇంగ్రీడియంట్ గంజి గంజిని ఒక మూడు టీ స్పూన్లు తీసుకుందాం గంజి చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది దీని వలన మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది మన లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం ఒక టీ స్పూన్ తీసుకోవాలి నిమ్మలో ఉండే సిట్రిక్ ఆమ్లాలు చర్మంపై ఉన్న నలుపుని బాగా తొలగిస్తుంది ముఖాన్ని తెల్లగా మార్చుతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ నాలుగు పదార్థాలను బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసిన ప్యాక్ను ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మర్దన చేయాలి లైట్గా ఆరుతుంది అనేటప్పుడు నార్మల్ వాటర్తో కడిగేయాలి ఈ ప్యాక్లోని పోషకాలు స్కిన్ కాంప్లెక్షన్ను మెరుగుపరిచి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది ఇది ముఖంపై పేర్కొన్న నలుపుని తొలగించడానికి బాగా వర్క్ చేస్తుంది సో ముఖం నల్లగా నిర్జీవంగా మారిందని చింతించక ఈ ప్యాక్ని అప్లై చేసుకొని మీ ముఖాన్ని తెల్లగా అందంగా మార్చుకోండి ఈ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మృదువుగా ఫేర్గా మార్చడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేసి మీ ముఖాన్ని శుభ్రంగా అందంగా మార్చుకోండి ఈ రెమెడీని ట్రై చేసిన వారు మీ రిజల్ట్ని కింద కామెంట్లో తెలపగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్